హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవియే నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఎన్నో రోజులుగా తీరని కోరిక వెంటనే ఒక 3 రోజులలో తీర్చే ఒక మంచి విషయం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఇది రేపు శుక్రవారం కదా, రేపు శుక్రవారం చేసుకుంటే చాలా విశేషం పనిచేస్తుంది. మీరందరూ రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి చక్కని ఉదయాన్నే అన్ని పనులు చేసేసుకుంటారు. ఇంకా సాయంత్రం 8 నుంచి 9 ఒక శుక్ర ఊర టైం ఉంటుంది కాబట్టి ఎప్పుడు చెప్పబోయే విధానంగా చేసుకుంటే ఎంత పెద్ద అమౌంట్ అనేది అప్పున్నా సరే అండి తీరిపోతుంది. అలాగే మీరు ఎన్ని రోజులుగా మాకు జరగాలి తీరాలి అనుకుంటున్న ఒక కోరిక అయినా సరే వెంటనే తీరిపోతుందండి. నమ్మకంతో చేయండి, తప్పకుండా జరిగే తీరుతుంది. ఇక ఏం చెయ్యాలి అంటే, దీనికి కావలసింది ఒకే ఒక బిర్యానీ ఆకండి. ఒక బిర్యానీ ఆకు మీకు చెప్పబోయే విధానంగా రాసుకోవాలి. ఇంకా రేపు ఉదయాన్నే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరూ కాబట్టి చక్కని ఉదయాన్నే వ్రతం అనేది చేసేసుకుంటారు. అలాగే వాయనాలు ఇచ్చుకొని తర్వాత పూజ అంతా కూడా ముగించేసుకొని ఉంటారు కదా. సాయంత్రం కూడా మనం దీపం పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. దీపం పెట్టుకున్న తర్వాత 8 గంటలకి మనకు శుక్ర ఊర టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇలా చేయండి. ఈ శుక్ర ఊర అనేది 8 నుంచి 9 ఉంది. ఆ సమయంలో చేసుకుంటే విశేషంగా మన కోరికలు అనేవి నెరవేరుతాయి. ఏం చేయాలంటే, ఒకే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. ఆ బిర్యానీ ఆకును మీరు ఇంకా ఇప్పుడు చెప్పబోయే విధానంగా రాయాలన్నమాట. నేను ఇస్తాను చూడండి ఒకసారి. అమ్మవారికి చక్కగా మీరు పూజ చేసుకొని దీపం అనేది సాయంత్రం కూడా పెట్టుకుంటాం కాబట్టి అప్పుడు పెట్టుకున్న తర్వాత ఈ విషయం అనేది ఒకే ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. ఆ బిర్యానీ ఆకుని నీట్గా ఉండే ఇంకా తునిగిపోకుండా ఏదైనా హోల్స్ అనేది లేకుండా చక్కగా మంచిగా ఆకును తీసుకోవాలి. రెడ్ ఇంక్ పెన్ అనేది చేయినా సరే పెన్ అయినా సరే తీసేసుకోండి. రెడ్ కలర్ పెన్ అయితే తీసుకోండి. రెడ్ కలర్ పెన్ తీసుకొని ఈ స్క్రీన్ మీద చూపించేటట్టు ఇన్ఫినిట్ సింబల్, అంటే మనకు ఏదైనా సరే జరిపించే ఒక శక్తిగానే సింబల్ అయితే వేసేసుకోండి. ఇంకా చూడండి 8 పండబెడితే ఎలా ఉంటుందో అలాగే వేసుకోండి. ఆ సింబల్ వేసుకున్న తర్వాత ఆ సింబల్ కిందనే శ్రీం లక్ష్మి అని వేసుకోండి. శ్రీం లక్ష్మి అని వేసి ఒకసారి శ్రీ లక్ష్మణి వేసి దాని పక్కనే 520 అని చదవకూడదండి, 520 అనే ఒక అంకెని ఏంజెల్ నెంబర్ని పక్కన వేయండి. శ్రీ లక్ష్మి 520 ఈ అంకెని వేసుకోండి. తర్వాత అలాగే ఏంజెల్ నెంబర్ ఒక లక్కీ నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఈ లక్కీ నెంబర్స్ అనేది వేసుకోవాలి. 8 9 7 7 8 1 8 9 7 7 8 1 యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకోండి. 1 రూపాయి ఆ బిర్యానీ ఆకు మీద పెట్టి లక్ష్మీదేవి పాదాల ముందు పెట్టండి. వారాహి అమ్మ పటం కానీ విగ్రహం కానీ లేకపోతే లక్ష్మీదేవి ముందైనా పెట్టుకోవచ్చు. చక్కగా లక్ష్మీదేవి ముందు పెట్టి మీకు ఎంత అప్పు ఉందో అంత అప్పు మీకు తీరిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. మీ కోరిక ఏదైతే ఉందో మీకు దీర్ఘకాలికంగా నెరవేరాలని ఒక తీరాలని ఒక మాకు జరగాలని ఒక ఆ కోరికనైతే అనుకోండి, తప్పకుండా నెరవేరుతుంది. అలాగ అనుకోండి, మీరు అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకొని కర్పూర హారతి అమ్మవారికి ధూపం ఇవన్నీ వేసి ఇంకా అలాగే ఉంచేసేయండి. అలాగే ఈ ఇన్ఫినిటీ సింబల్ను కూడా మీరు ఆ రెడ్ మార్క్ తోటి మీ మణికట్టు మీద వేసుకోండి. మీ మణికట్టు మీద ఆ సింబల్ అనేది వేసుకోండి. ఈ సింబల్కి ఎంత మణికట్టు అంటే మీ చెయ్యి ఉంటుంది కదండి, మీ చెయ్యికి కిందగా ఆ మణికట్టు దగ్గర ఆ ఇన్ఫినిటీ సింబల్ అనేది వేసుకొని మీరు అలాగే ప్రతిరోజు కూడా వేసుకోవచ్చండి. అలాగా మీరు వేసేటప్పుడు మనసులో మీరు ఆశ అనేది అమ్ముకోవాలి. ఇలా అనుకొని వేసుకున్నట్లయితే ఎంతో విశేషంగా మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. ఇది మీ కోరిక తీరేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఆ బిర్యానీ ఆకును కూడా మీ కోరిక ఎన్ని రోజులైతే తీరిపోతుందో ఆ తీరేంత వరకు మీరు తప్పకుండా మీ కోరిక అనేది తీరాలని చెప్పి వేడుకోండి. కోరిక తీరిన తర్వాత ఆ బిర్యానీ ఆకు మీద ఎంత చెట్టు మీదనో లేకపోతే మట్టిలో వచ్చేసి చెట్టు మొదట్లోనైనా సరే ఇంకా మట్టిలోనైనా సరే పెట్టేసేయండి. ఇట్లాగా మీరు ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే అండి ఆ అప్పు తీరాలని చెప్పి అనుకోండి.
ఇంకా 10 లక్షలు అప్పు ఉందనుకోని ఉంది అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, అట్లాగని 1 కోటి రూపాయలు కావాలి 2 కోట్లు కావాలని కాదు, ఎంత అమౌంట్ అప్పుందో అంత మాత్రమే అనుకోండి. ఇంకా ధనాదాయం పెరగాలి, మేము చేసే పనులు అభివృద్ధి చెందాలి, ఇంకా పని కానివ్వండి, మీ కోరికలు ఏవైనా సరే జరగాలని అనుకుంటున్నాను అనుకోండి. ఇంకా అవి కూడా వచ్చేసి మనసులో అనుకోండి, ఆ బిర్యానీ ఆకు మీద మీరు ఆ సింబల్ని వేసి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది, అది బంగారం కొన్నా నగలు కొన్నా డబ్బు అప్పు ఎవరికైనా ఇవ్వాలని చెప్పేసి మనం 4 రూపాయలు దాచిపెట్టినా కూడా అది మనకు బాగా కలిసి వచ్చి ఆ అప్పు తీర్చగలము. ఇంకా బంగారం తీర్చగలగండి కొనాలనుకున్నామనుకోండి ఎక్కువ కొనగలుగుతాము. ఇంకా కోరిక విశేషంగా తీరటానికి మనకు ఎంతగానో ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. తప్పకుండా ఈ విధానంగా చేయండి. ప్రతిరోజు కూడా మీ మణికట్టు మీద ఇన్ఫినిటీ సింబల్ అనేది వేసుకుంటూ ఉండండి, తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది. మీరు ప్రతిరోజు కూడా ఇన్ఫినిటీ సింబల్ అనేది వేసుకున్న తర్వాత 520 అనేది వేసి అంకెలు వేసాను కదండి 897 అలాగే 781 ఈ నెంబర్ని కూడా మనం తలుచుకుంటూ ఉండండి అనుకోండి. ఆ సింబల్ వేసేటప్పుడు ఆ నెంబర్ కూడా వచ్చి ఎక్కువగా డబ్బు ఆకర్షించిన శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయి మీకు డబ్బు అనేది లోటు లేకుండా మీకు మీరు సంతోషంగా ఆర్థికంగా వచ్చి బాగా పెరుగుదల అనేది చూస్తారు. తప్పకుండా నమ్మకంతో చేయండి, ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఏదైనా సరే ఫ్రెండ్స్, మనం నమ్మకం అనే పెట్టుబడి పెట్టామంటే అట్లాంటి కష్టాన్ని నమ్ముకొని మనం పనిచేసినప్పుడు అదృష్టం కూడా తోడైతేనే మన కోరికలు అనేటి తోడవుతాయి. ఇంకా అలాగే మనకు కోరికలు నెరవేరుతాయి, అదృష్టం అనేది తోడయి కోరికలు నెరవేరుతాయి. ఇంకా అందులో వచ్చేసి శుక్రవార సమయంలో వచ్చేసి చాలా మంచి శ్రావణ శుక్రవారం మాకు కుదరలేదు పూజలు ఉన్నాయని చెప్పేసి అనుకున్నప్పుడు నెక్స్ట్ శుక్రవారం రోజు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహీదేవి నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి.